हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेनु मी हेमानी। ई रोज वीडियोलो कार्तिक मासंलो ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని చిట్కలతో మీ ముందుకు వచ్చేసాను। కార్తీక మాసంలో నెల రోజులు కూడా దీపాలు పెడుతూ ఉంటారు। అది కొంతమంది గుళ్ళో పెడుతుంటారు, కొంతమంది ఇంట్లో పెడుతూ ఉంటారు। నెల రోజులు గుడికి వెళ్ళే అవకాశం లేని వారు నెలకు సరిపడా ఒత్తుల్ని ఒకేసారిగా దేవుడి ముందు పెడుతూ ఉంటారండి। అలా కాకుండా కొంతమంది ట్రావెల్ చేసి మరీ వెళ్ళి కొన్ని నక్షత్రాల్లో దీపాలు పెడుతూ ఉంటారు। అలాంటి వారి కోసం ట్రావెల్లో ఈజీగా క్యారీ చేయడానికి అనుగా మనం ఇక్కడ ఒత్తుల్ని తయారు చేసుకుందాము। దీనికోసం నేను ఇక్కడ ఇంట్లోనే ఉన్న చాక్లెట్ మోల్డ్ని తీసుకున్నానండి। దీంట్లో ఈజీగా మనం దీపాలని రెడీ చేసుకోవచ్చు। అలాగే 30 రోజులకు సరిపడా దీపాలు పెట్టే స్టాండ్ ఒకదాన్ని కూడా తీసుకొని ఈ రెండింటిలోనూ ఈరోజు నేను దీపాలని రెడీ చేసి చూపిస్తున్నానండి। దీనికోసం నేను ఇక్కడ ఆవు నెయ్యిని తీసుకున్నాను। ఇలా డబ్బాలోనే ఉండడం వల్ల అది గట్టి పడిపోయింది। ఇలా గట్టిగా అయిపోయిన నెయ్యిని కరిగించుకోవడం కోసం నేను ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకొని బాగా వేడి చేసుకున్నానండి। బాగా వేడైన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను। ఇప్పుడు ఈ నెయ్యి ఉన్న ప్లాస్టిక్ డబ్బా అయినా పర్వాలేదండి, దీన్ని ఈ వాటర్లో పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకున్నట్టయితే తొందరగా అది కరిగిపోతుందండి। నెయ్యి అంతా కూడా ఒక 5 నిమిషాల్లోనే బాగా కరిగిపోతుంది। ఆ వాటర్ హిట్కి డబ్బా ఏమీ మెల్ట్ అవ్వదండి, చాలా చక్కగా నెయ్యి అనేది కరిగిపోతుంది। ఇలా బాగా నెయ్యి అనేది కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ నెయ్యిని అంతా కూడా తీసుకోండి। దేవుడికి నెయ్యి దీపాలు కానీ ఏ దీపాలైనా పెట్టే ముందు వేడి చేయకూడదండి, అది ఆయిల్ అయినా కానీ నెయ్యి అయినా కానీ। ఇలా సపరేట్గా వాటర్ తీసుకుని దాంట్లో గిన్నె పెట్టుకొని నెయ్యిని మనం వేడి చేసుకొని కరిగించుకోవాలి। ఆ తర్వాత నేను ఇక్కడ ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోకి ఒక కర్పూరం బిళ్ళను తీసుకొని వేసుకోండి, అలాగే కొద్దిగా పచ్చకరపండును కూడా వేసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి। ఇలా నెయ్యి దీపాలు రెడీ చేసుకున్నప్పుడు ఈ రెండింటిని వేసుకోవడం వల్ల దేవుడికి దీపాలు పెట్టినప్పుడు మంచి సువాసనతో చాలా బాగుంటాయండి। ఆల్రెడీ నేను టీ లైట్ హోటల్తో నెయ్యి దీపాలను ఏ విధంగా రెడీ చేసుకోవాలని వీడియో చేశానండి, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి। ఇప్పుడు చెప్పాను కదండి ఆల్రెడీ ఇలాంటి మౌల్డ్ ఒకటి తీసుకున్నానని, దాంట్లోకి ఒక హాఫ్ వరకు ఫిల్ అయ్యేటట్టు నెయ్యిని వేసుకోండి। మరీ ఫుల్గా అవసరం లేదు, హాఫ్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం దీని లోపల పువ్వొత్తుని కూడా వేసుకుంటాం కదా, అందుకే హాఫ్ వేసుకోండి। ఆ తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులో నెయ్యి వేసుకొని పువ్వు ఒత్తులు ఉన్నాయి కదండి వాటన్నిటిని నెయ్యిలో తడుపుకొని ఆ తర్వాత వీటిలో పెట్టేసుకున్నారనుకోండి మనకి నెయ్యి దీపాలు అనేటివి అన్నిటినీ చక్కగా రెడీ అయిపోతాయి। చూస్తున్నారు కదా, ఇప్పుడు నెయ్యిని ఈ విధంగా తడుపుకొని మొత్తం అన్నిటిలో ఇదే విధంగా పెట్టుకుంటున్నాను। ఫ్రెండ్స్, వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। అలాగే మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి, అన్నిటిని ఒకసారి చెక్ చేయండి। చూసారు కదా ఈ విధంగా మొత్తం అన్నిటిలోనూ పూతలను పెట్టుకున్నానండి, ఆ నెయ్యిలో తడిపేసుకొని ఆ తర్వాత వీటిల్లో పెట్టుకుంటున్నాను। ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఒక ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుందండి, బాగా గట్టిపడిపోతాయి, నెయ్యి దీపాలు అనేటివి రెడీ అయిపోతాయి। అలాగే నేను ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదండి, ఇప్పుడు చాక్లెట్ మౌల్డ్లో కూడా దీపాలను రెడీ చేసుకున్నానని, అందుకే ఇప్పుడు చాక్లెట్ మౌల్డ్ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి పువ్వొత్తుల్ని నెయ్యిలో తడుపుకొని పెట్టుకుంటున్నాను। అన్ని పువ్వొత్తుల్ని నెయ్యిలో తడుపుకునే పెట్టుకోండి, అప్పుడే మనం దీపం వెలిగించినప్పుడు అది నెయ్యిలో తడవడం వల్ల ఆ ఒత్తనటి చక్కగా మండుతుందండి। ఇప్పుడు ఇందులో అన్నిటిని పెట్టుకున్న తర్వాత వీటి లోపలికి ఇప్పుడు నెయ్యిని వేసుకుంటే సరిపోతుందండి, ఇలా ఫిల్ చేసుకోవాలి నెయ్యిని। ఇలా అన్నిటినీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, 1 అవర్లోనే మొత్తం దీపాలలాగా రెడీ అయిపోతాయండి, చాలా చక్కగా ఉంటాయి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। మనం దీపాలు పెట్టడానికి గుడికి వెళ్ళినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఈ నెయ్యి దీపాలను తీసుకుని వెళ్ళి పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ గుడికి వెళ్ళినప్పుడు హడావడ లేకుండా ఈజీగా మనం దీపాలు పెట్టుకొని రావచ్చు। చూసారు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని చూపిస్తున్నాను చూడండి, చాలా చక్కగా నెయ్యి దీపాలు అనేటివి రెడీ అయిపోయినాయి, చాలా బాగుంటాయండి। ఇలా ఇంట్లోనే రెడీ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మనం గుడికి తీసుకెళ్ళినట్టయితే అప్పటికప్పుడే దీపాలని ఈజీగా పెట్టుకోవచ్చు, ఎన్ని చోట్లైనా పెట్టుకోవచ్చు అండి। ఇలా ఒత్తులు వెతుక్కోవడము నెయ్యిని వెతుక్కోవడం అనేది లేకుండా ఇలా నెయ్యి దీపాలని ఇన్స్టెంట్గా రెడీ చేసుకొని తీసుకెళ్ళి దేవుడికి పెట్టుకోవచ్చు అండి। చూస్తున్నారు కదా నెయ్యి దీపాలు ఎంత చక్కగా రెడీ అయినాయో, ఈ విధంగా రెడీ చేయండి। మీ దగ్గర ఇన్స్టెంట్గా రెడీ చేయడానికి ఇలాంటి మౌల్డ్స్ ఏమీ లేనప్పుడు టీ లైట్ హోల్డర్లో కూడా రెడీ చేసుకోవచ్చు అండి, అలాగే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా వాటర్లో కూడా ఇదే విధంగా మనం దీపాన్ని రెడీ చేసుకోవచ్చు। దేవుడికి దీపాలు పెట్టేటప్పుడు దేవుడి కోసం ఒక కొద్దిగా టైం కేటాయించలేమా, దీనికోసం ముందే ఈ విధంగా దీపాలను రెడీ చేసుకోవడం ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు।
మనం ఇంట్లో దీపాలు పెట్టుకునేటప్పుడు మనకి కావాల్సినంత టైం ఉంటుంది, ప్లేస్ ఉంటుంది, అన్నీ ఉన్నప్పుడు పెట్టుకోవడం చాలా ఈజీనే అండి. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఒక్కొక్కసారి ప్లేస్ కూడా సరిపోదండి. అలాంటప్పుడు ఇలా దీపాలని ముందే రెడీ చేసుకున్నాం అనుకోండి, అక్కడికి వెళ్ళి సింపుల్గా మనము ముగ్గు వేసుకుని దీపాలను రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు కదా. అందుకోసమే ఈ వీడియోలో ఈ దీపాన్ని షేర్ చేశానండి. అంటే గుళ్ళో రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా నెయ్యి దీపాన్ని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదండి. చూసారు కదా, ఇప్పుడు వీటిలో నుంచి కూడా దీపాలని ఎంత చక్కగా వచ్చాయో, చాలా బాగుంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా రెడీ చేసుకున్న దీపాలని నేను ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు గుడికి తీసుకెళ్ళి నేను దీపాలు పెట్టుకుంటానండి. ఇప్పుడు ఈ నెయ్యి దీపాలని ఒక ప్రమిదిలో పెట్టి వెలిగించి చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా వెలుగుతాయో. చాలా ఇన్స్టెంట్గా ఈజీగా మనకి నెయ్యి దీపాలు అనేటివి వెలుగుతాయండి. దీనికోసం మనం హైరాణ పడకుండా ఈజీగా మనం దీపాన్ని వెలిగించుకోవచ్చు. అలాగే ఈరోజు వీడియోలో కార్తీక మాసంలో గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ విధంగా దీపం వెలిగించుకోవాలని నాకు తెలిసిన విషయాల్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. ప్రతిరోజు అందరికీ గుడికి వెళ్ళాలని ఉంటుంది, కొంతమందికి ఇంట్లో ఉన్న పని హడావడి వల్ల వెళ్ళడానికి కుదరదు కదండి. అలాంటి వారు ప్రతిరోజు మార్నింగ్ టైంలో అలాగే ఈవినింగ్ టైంలో తులసి కోట దగ్గర దీపాలను వెలిగించుకోండి. తులసి కోట దగ్గర వెలిగించిన దీపం అనేది శివుడికి పెట్టిన దీపంతో సమానం అండి. అలాగే ఇంటి కుంభం ముందు కూడా దీపాన్ని వెలిగించుకోవాలి, ఇంటి కుంభం ముందు వెలిగించిన దీపం అమ్మవారికి పెట్టిన దీపంతో సమానం అండి. అలాగే కార్తీక మాసంలో ఆకాశ దీపాలను వెలిగిస్తే మంచిది అంటారు కదా. ఒకవేళ వెలిగించలేని వాళ్ళు కనీసం ఆకాశ దీపాన్ని పెట్టేటప్పుడు చూసినా కానీ అదో పుణ్యం అండి. అలాంటి అవకాశం కూడా లేని వారు ఇంట్లో మనమే ఆకాశ దీపాన్ని పెట్టుకోవచ్చండి. మన ఇంట్లో ఏదైనా హ్యాంగింగ్ ఉన్నప్పుడు అందులోకి మనం కుందుని పెట్టుకొని దీపాలు పెట్టుకొని ఆ తర్వాత ఆకాశంలో ఉన్న చంద్రుని చూసి దండం పెట్టుకుంటే అదే మనకి శివుడికి మనం దీపం పెట్టినట్టు సమానం అవుతుంది. ఇలా ఆకాశ దీపాన్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నిర్మలమైన మనసుతో ఆ దేవుణ్ణి ఎక్కడి నుంచైనా ఎలా అయినా పూజించుకోవచ్చండి. తప్పకుండా మీరందరూ ఈ కార్తీక మాసంలో ఇలా దీపాలను వెలిగించుకొని ఆ దేవుడు ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోని ఇన్స్టెంట్గా ఇంట్లోనే నెయ్యి దీపాలని ఏ విధంగా రెడీ చేసుకొని దేవుడి కోసం ఏ విధంగా పూజించుకోవాలో, మరి గుడికి వెళ్ళలేని వారు ఏ విధంగా ఇంట్లోనే దీపాలు పెట్టుకోవాలో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ నేను ప్రమిదల్ని వెలిగించుకోవడం కోసం ప్రతిసారి మ్యాచ్ బాక్స్ వాడకుండా ఇలా ప్రమిదిని క్యాండిల్తోనే వెలిగిస్తున్నానండి. ఇలా క్యాండిల్తో ఎన్ని ప్రమిదలైనా ఈజీగా వెలిగించుకోవచ్చు. మీకు ఈ చిట్కా యూస్ అవుతుందని షేర్ చేశానండి. మరి మీరు ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్లోని వీడియోస్ అన్నింటినీ చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.